Welcome to Mom's Advice. దోశకు ఈ విధంగా ఈ పావుతోటి మూడు పావుల బియ్యం పోసి ఒక పావు గుండు మినపప్పు పోయాలి. అలాగే 1 కప్పు అటుకులు, 1 కప్ ఆఫ్ అటుకులు కూడా వేసి 3 కప్స్ బియ్యము, 1 కప్ అటుకులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు ఇలా వేసి ఒకరోజు ముందుగా దోశకు నానబెట్టుకొని పెట్టుకోవాలి. దోశకు మనం ఈ విధంగా కడిగి నానబెట్టుకొని 5-6 అవర్స్ తర్వాత దీన్ని రుబ్బుకొని మెత్తగా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రుబ్బి పెట్టుకోవాలి. దోశ చేసుకునే ముందు ఒకరోజు ముందు ఈ విధంగా దోశ బ్యాటర్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఒకరోజు నైట్ అంతా పులిస్తే బాగా టేస్ట్ వస్తుంది. ఇవి హోటల్లో దోశల్లాగా బ్రౌన్ రంగులో ఉండి కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఇలా చేసుకుంటే ఇలా రెడీ అయిన దోశ బ్యాటర్లో మనం ఒక్కసారి మొత్తం ఉప్పు కలుపుకోకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ కావాల్సినంత మేరే తీసుకుంటూ ఉప్పు కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసి దోశ బ్యాటర్తో మనం ఎన్నో రకాల దోశలు వేసుకోవచ్చు. ముందుగా ప్లెయిన్ దోశ, పల్లిపొడి, ఔషపొడి, ఆనియన్స్, పల్లి పౌడర్, ఔష పౌడర్, దోశ బేసన్, వెజిటేబుల్ ఆలు కర్రీ, కారం పొడి, పెప్పర్ పౌడర్, వెజిటేబుల్
బీట్రూట్ తర్వాత స్వీట్ దోశ. ప్లెయిన్ దోశ. ఔషపొడి పల్లిపొడి దోశ. ఆనియన్స్ క్యారెట్ ఔషపొడి పల్లిపొడి దోశ. పల్లి చట్నీ అల్లం చట్నీ దోశ. బేసన్ దోశ. ఆలు విత్ వెజిటేబుల్ కర్రీ దోశ. బీట్రూట్ హల్వా స్వీట్ దోశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ్స్ అడ్వైస్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.